సాహితీ అభిమానులకి స్వాగతం శంకరమంచి సత్యం గారిచే రచించబడ్డ అమరావతి కథలు ఈ పుస్తకానికి ముఖ చిత్రం గారు వేసిందని మీ అందరికీ తెలుసు ఆ ముఖ చిత్రం గురించి నాకు తోచిన ఓ నాలుగు మాటలు మీతో పంచుకుందామని ఈ ప్రయత్నం అమరావతి కథలు అందరికీ తెలిసినవే ఆణిముత్యాలు చిన్నవే కానీ సూక్ష్మంలో మోక్షం చూపించే కథలు అమరావతిలో ఆ మాటకొస్తే తరచి చూడగలగాలే కానీ ప్రతి మనిషిలోనూ ఇంటిలోనూ ఊరులోనూ ఇంకా చెప్పాలంటే ప్రతి మట్టి రేణువులోనూ ఓ కథ ఈ కథలు అద్భుతం అయితే బాపు గారి బొమ్మలు అత్యద్భుతం తెలుగుతనంతో మనసుతో నిండిపోయిన ఈ కథలకు బాపు గారు తప్ప మరెవరూ భాష్యం చెప్పలేరు ముళపూడివారు ఈ కథలకు ముందు మాట రాస్తూ బాపు గారి బొమ్మల గురించి కూడా గొప్ప విశ్లేషణ చేశారు ఇప్పుడు ఇలా నేనేదో చెప్పడం పిల్ల చేస్తే కానీ పిల్లలకు ఉండే బుద్ధి అది నేర్చుకున్న వాళ్ళను కూడా అమ్మా నాన్నలకు గొప్పగా చూపించుకోవడం మీరు అలాగే ఏమీ తెలియనట్టు వినేయండి ప్రారంభంలోనే రచయిత అంటారు అమ్మ చెప్పిన కథలు అయ్యకే చెబుదునా ఆలకించమని హరిహరులను వేడుకొందునా హరహర మహాదేవ నరహర మహాదేవ అందుకో అమరేశ్వర అని మరి ఈ అమరావతి కథల పుస్తకం ముఖచిత్రం చూడండి ఆ దేవుడు సృష్టించిన బొమ్మలమే మనం మన కథలన్నీ వారు రాసినవే కానీ పిల్లలం మనకేం తెలుసు ఒక్కోసారి కథలు చెప్పి చెప్పి మన పిల్లల్ని మనం అడగము ఏది ఇప్పుడు నువ్వు కథ చెప్పు అని అలాగే ఈ చిత్రంలో కూడా చూడండి ఆ ఆది దంపతులిద్దరూ రచయిత చెప్పే కథల్ని అమ్మా నాన్నల్లా ఎలా వింటున్నారో అమరేశ్వరుడు ధ్యానముద్రలోనే ఉంటూ అరమోట్పు కనులతో ధ్యానంగా వింటున్నాడు ప్రతి కథకి ముగింపు తెలిసిన మరి తలపై గంగమ్మో అంతే ధ్యానంగా బహుశా అనుకుంటోందేమో అమరావతిలో పారే కృష్ణనైనాను కాదే అని బిడ్డ చెప్పే కథ వినాల్సిందే అని చేస్తే ఏ తల్లి అయినా అన్ని పనులు మానుకుని తీరిక చేసుకుని వినాల్సిందే కదా ప్రక్కనే కూర్చున్న అమ్మవారిని చూడండి చెక్కిలిపై చేయి ఆనించుకుని మైమరిచిపోయి మురిపెంగా చూసుకుంటూ ఎలా వింటోందో అన్నీ తను చెప్పిన కథలే కానీ మళ్ళీ బిడ్డ నోటంట వింటుంటే ఏ తల్లికైనా అంతే పారవస్యం కదా ఇంటి యజమానులు ఇలా కథలు వినడంలో మునిగిపోతే మరి వారి వాహనంకి మాత్రం ఏం పని గనక అందుకే వారి పాదాల దగ్గరే ఆ నందీశ్వరుడు కూడా కళ్ళు ఇంత చేసుకు కూర్చుని హాయిగా చిద్విలాసంగా వింటున్నాడు సరే ఆ సంగతి అలా ఉంచితే అక్కడే ఉన్న శ్రీహరిని చూడండి ప్రతి కథ నడిపేది ఆ శ్రీహరే అయినా కొత్తగా వింతగా ఇంత బాగున్నాయా నేను నడిపే కథలు అని ఆశ్చర్యపోతూ ఒక చేత్తో ఆలమందలను కాచే కర్రను దన్నుగా పెట్టుకుని మరో చేతిని ఆ చేయిపై వేసి ఎంత ఇష్టంగా వింటున్నాడో అమరావతి కథలు వాటికి బాపుగారు వేసిన చిత్రాలు వీటి మీద పెద్ద పరిశోధనా గ్రంథాలనే సమర్పించవచ్చు నిజంగా